कडप जिला बाद्वेल नियोजकवर्गंलोनी पोरुमामिल्ला काशीनायन बी कोडूरु मंडलाल्लोनी पेद कुटुंबाल प्रजलकु लिव्वा फौंडेशन वैस चैर्मन गाजुल नरसिंहुल आध्वर्यंलो बीएम मरियु नेलकु सरिपडा नित्यावसर सरकुलनु पंपिणी चेशारु। ई संदर्भंगा लिव्वा फौंडेशन प्रोग्राम कोआर्डिनेटर ओद्देपोगु योहान 19 न्यूज़ तो मात्लाडुतू लिव्वा फौंडेशन व्यवस्थापकुलु अहमद वाजिद खान सौजन्यंतो लिव्वा फौंडेशन वैस चैर्मन गाजुल नरसिंहुल आध्वर्यंलो निरुपेदलैन पेद कुटुंबाल वारिकि नेलकु सरिपडा बीएम तो पाटु नित्यावसर सरकुलु పంపిణీ చేస్తున్నామన్నారు। అదే విధంగా ఆర్థికంగా ఇబ్బందులు పడిన పేద కుటుంబంలోని విద్యార్థులను కూడా చదివించేందుకు లివా ఫౌండేషన్ ఎంతో సంకల్పంతో ఉన్నారన్నారు। అదే విధంగా బద్వేల్ నియోజకవర్గంలోని పోరుమామిళ్ళ పట్టణంలో రాములమ్మ కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వికలాంగురాలుగా ఉన్న పిల్లలతో జీవనం సాగిస్తున్న వారి కుటుంబానికి నెలసరి సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశామన్నారు। అదే విధంగా కాశీనాయన మండలంలోని అంబవరం గ్రామంలో నవీన్ బాలయ్యపల్లె గ్రామంలో కందుల నవ్యమి बी कोडूरु मंडलंलोनि सिरिगिरिपल्ले ग्रामंलो गंगिपोगु ओबुलम्म कुटुंबालकु नित्यावसर सरकुलनु पंपिणी चेशारु। ई कार्यक्रमंलो लिव्वा फौंडेशन वैस चैर्मन गाजुल नरसिंहुलु डैरेक्टर एस्वी सुब्बारेड्डी प्रोजेक्ट कोषाधिकारी पोल रमेश मंडल कोआर्डिनेटर्लु शर्मिल बोज्ज रमेश वै प्रसाद बालय्य सबाडी भानु तदितरुलु पाल्गोन्नारु। दीर्घकालिक व्याधितो बाधपडुतुन्नटुवंटि हरित अनే बालिककु मरि कुटुंब परिस्थितिनि गमनिंचिन लिव्वा फौंडेशन वैस चैर्मन गाजुल नरसिंह सार गारी आध्वर्यम डायरेक्टर्स एसवी सुब्बाराव गारू ट्रेजरर पूल रमेश गारी सहकार तो ईरोजु एस्टी कॉलनी अहमद वाजिद खान गारी आर्थिक सहकार तो మరి పూర్వమల ప్రాంతంలో మరి ఈ రోజు మరి కాశీనాయన మండలం బాలాయపల్లె అంబవరం గ్రామాల్లో రెండు కుటుంబాలకు అదే విధంగా పూర్వమల ఎస్టీ కాలనీలో మరి రెండు కుటుంబాలకు బీకోడర్ మండలంలో సిరిగిరిపల్లె గ్రామంలో ఒక కుటుంబానికి మరి ఈ రోజు నిత్యావసర సరుకులు నెలకు సరిపోయేటువంటి బత్యాన్ని మరి బియ్యము వంట నూనె మరి కొబ్బెర మరి వంట దినుసులు వంట సరుకులన్నీ కూడా కలిపి 2500 రూపాయల ఖరీదు చేసేటువంటి వస్తువులను మేము మరి లివా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి పేదవారికి పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి మరి బద్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు మరి లివా ఫౌండేషన్ డైరెక్టర్ గారు ఎస్వీ సుబ్బారావు గారు ట్రెజరర్ గారు పూల రమేష్ గారు మరి ఈ కార్యక్రమానికి వచ్చారు। అదే విధంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు మరి లివా ఫౌండేషన్ వైస్ చైర్మన్ గారు గాజుల నరసింహ సార్ గారికి మరి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం। ఈ కార్యక్రమంలో ఇంకా ఎవరైతే పేదరికంలో ఉంటున్నారు వారందరికీ కూడా మా కార్యకర్తల ద్వారా మండల ఆర్గనైజర్ల ద్వారా సర్వే నిర్వహించి ప్రతి పేద కుటుంబాన్ని కూడా ఆదుకునేందుకు మేము ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం। ఈ కార్యక్రమాల్లో మరి ప్రజలు కూడా మాకు సహకరించి మరి ఎవరైతే మరి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు మరి వారందరికీ కూడా వైద్య సౌకర్యాన్ని అందించేందుకు లివా ఫౌండేషన్ ముందుకు రావడం ఎంతో హర్షించదగ్గ విషయం। మా చైర్మన్ గారు ఎవరైతే పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో కుల మతాలకు అతీతంగా అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదలను గుర్తించి వారికి ఎంత కష్టం వచ్చినా ఆ కష్టాన్ని కష్టంలో నుండి వారిని ఆదుకోవడమే మన బాధ్యత। ఆ క్రమంలో మీరు మరి నిరుద్యోగులైనటువంటి వారికి మరి అవసరమైనటువంటి శిక్షణల ద్వారా మరి వారికి వారిని నిలబడేందుకు వారికి సహాయం చేస్తామని చెప్పారు। మరి చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి కుట్టు శిక్షణ మరి అదే విధంగా కంప్యూటర్ శిక్షణ లాంటివి శిక్షణలు ఇచ్చి వారికి ఉపాధి సౌకర్యాలు కల్పించాలనేది లివా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం। అదే విధంగా